అందరికీ నమస్కారం. తీవ్రమైన దరిద్రానికి పేదరికానికి దారితీసే ఈ పనులను అస్సలు చేయకండి. అవి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి, ఇంటిని ఊడ్చేటప్పుడు చీపురును భుజాలపై పెట్టుకోకూడదు. రెండు, ఇల్లు ఊడ్చేటప్పుడు మధ్యలో ఆపి చీపురును కింద పడివేయడం మంచిది కాదు, అది దరిద్రాన్ని తెస్తుంది. మూడు, చీపురును మురికిగా ఉన్న చోట ఉంచకూడదు, ఎందుకంటే అది శనీశ్వరుని ఆయుధం. నాలుగు, చీపురుతో ఇంట్లో ఉన్న బూజుని దులిపేటప్పుడు చీపురుకి అంటుకున్న బూజులు వెంటనే తీసివేయాలి. ఐదు, ఇల్లు ఊడ్చేటప్పుడు చీపురును మంచం మీద సోఫాల మీద పెట్టకూడదు, అలా ఎక్కడ పెడితే అక్కడ వేటి మీద పెట్టకూడదు. ఆరు, కాళ్ళతో చీపురుని తన్నడం, నిర్లక్ష్యంగా విసిరికొట్టడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే ఆ ఇంటి యజమానికి కీడు జరుగుతుంది. ఏడు, చీపురును వంటింట్లో కానీ డైనింగ్ హాల్లో కానీ ఉంచకూడదు. ఎనిమిది, చీపురును ఎప్పుడూ తిరగవేసి ఉంచకూడదు, ఇలా చేస్తే అప్పులు పాలవుతారు. తొమ్మిది, రెండు చీపుర్లు పక్క పక్కన ఉంచకూడదు. పది, విలువైన ఆభరణాలు, నగలు ఉన్న అల్మారా వెనుక కానీ బీరువా వెనుక కానీ చీపురుతో ఊడవకూడదు, అలా చేస్తే ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. పదకొండు, విరిగిపోయిన చీపురును సరిచేసి వాడకూడదు. పన్నెండు, మీరు చీపురుతో ఏ జంతువును కొట్టకూడదు. పదమూడు, ఒక వ్యక్తి అంటే ఇల్లు ఊడవడం వంటివి చేయకూడదు. పద్నాలుగు, పిల్లలను చీపురుతో కొట్టడం వంటి పనులు చేయకూడదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.